నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీగా జి కృష్ణకాంత్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా కర్నూలు నుండి నెల్లూరు జిల్లాకు ఎస్పీగా వచ్చారు. ముందుగా ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. పోలీస్ ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జి కృష్ణకాంత్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల గంజాయి నిర్మూలన విధానంలో భాగంగా జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపకల్పన చేస్తామన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సహకారంతో వారి ఆంక్షలకు అనుగుణంగా సేవలందించి ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామన్నారు. పోలీసులు వారి కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలు, మీడియా మిత్రుల స్నేహపూర్వక సహకారం ఎంతో అవసరం. సమన్వయంతో ముందుకెళ్దామన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి నా నమస్కారం. సో ఈరోజు నేను ఎస్పీ నెల్లూరుకు బాధ్యత తీసుకుంటున్నాను. సో ముందుగా ఈ బాధ్యతలు నాకు అప్పగించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన డీజీపీ గారికి నాకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ కర్నూలుగా చేశాను. 15 మంత్స్ అక్కడ కర్నూలు ఎస్పీగా చేసి ఎలక్షన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోయినట్టుగా వైలెన్స్ ఫ్రీగా అక్కడ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని, సో ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈరోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము స్టేట్ వైజ్ పాలసీని తీసుకొని, ఎస్పెషల్లీ మన నెల్లూరుకు సంబంధించి ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి గంజాయికి సంబంధించి, దానికి డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్ ఒకటి, మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాం. రెండోది మెయిన్ క్రైమ్ అగెన్స్ట్ మీద కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సో క్రైమ్ అగెన్స్ట్ మూమెంట్కి సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీంతో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి, యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. అదే కాకుండా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకపోకున్నట్టు కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి సో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారో దానికి సంబంధించి కూడా ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని, ఎందుకంటే కొత్తగా వచ్చాం సో ఫస్ట్ టీంతో కూర్చొని ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి నెల్లూరులో అనే దాన్ని కూడా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం. అదే కాకుండా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, యాక్సెసిబుల్గా ఉంటాను, అదొకటే కాకుండా నా మెన్ ఎవరైతే ఓన్ మెన్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. వాళ్ళు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి, ఎస్పెషల్లీ సర్వీస్ మ్యాటర్ అయి ఉండొచ్చు, ఎనీ ప్రమోషన్కి పెండింగ్ సంబంధించి కానీ, పనిష్మెంట్కి సంబంధించిన ఎలాంటివి ఉన్నా కూడా మెన్కి సంబంధించి నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను. సో ముందు ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ముందు కూడా మీడియా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన ఏదైతే మన డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా రెగ్యులర్గా మేము ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ టైం మీడియా వాళ్ళు కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. మీరు, ప్రజలు అందరి సహకారంతోనే ఏదైనా మనం సాధించగలము. సో మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. సో ముందు కూడా మీడియా వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్షన్స్ కూడా ఉంటాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.